శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. పొందూరు పట్టణానికి చెందిన స్థలాన్ని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించారు. శ్రీ ధర్మశాస్త్ర ఆలయ కమిటీ సభ్యులు 2012 లో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవిల్లి గిరిశర్మ ప్రతి బుధవారం ఇక్కడ కేరళ తరహాలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మండల దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో అయ్యప్ప స్వామికి నిత్య సేవలు జరుగుతున్నాయి. బుధవారం నాడు వేకువజామున 4 గంటల సమయంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో నెయ్యి సుగంధ ద్రవ్యాలతో గిరిశర్మ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ అయ్యప్ప శరణుఘోష ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇక దీంతో ఆ ప్రాంగణమంతా కూడా భక్తిభావం వెల్లివిరిసింది. ఇక పట్టణ ప్రజలతో పాటుగా మండల నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను అందజేశారు. నిర్మించబడ్డాయి. ఇది మేము నేటికి 30-35 సంవత్సరాలుగా మేము మనం చేస్తున్నాం. అలాగనే ఒకసారి జ్యోతికి వెళ్ళేట్టయితే అక్కడ ఆ కొండ మీద ఆ ఆలోచన అనేది స్వామిని ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దర్శించుకుంటాడు. అలాగనే మన ఊళ్ళో కానీ దేవాలయం కానీ ఉంటే వారానికి ఒకసారైనా దర్శించుకుంటామనిసిన ఆలోచన అక్కడ వచ్చింది. అలాగనే ఇక్కడికి వచ్చి అక్కడ అనుకున్నాము, ఎప్పుడైతే అనుకున్నామో ఇక్కడికి వచ్చేటప్పుడు అదే నెలలో జనవరి నెలలో అనుకుంది, ఒకళ్ళు మళ్ళా జనవరి నెలలోనే ఇక్కడ స్టార్ట్ అయింది, నిర్మించుకున్నాం. అక్కడ ఏ ఆలోచన అయితే పడ్డామో అదే ఆలోచనతో ఆ స్వామి అనేది ఇక్కడ నిర్మించబడ్డాడు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కలిపి కూడా స్వాములు మాల వేసుకుని అక్కడికి మొన్న కరోనా టైంలో అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ 18 మెట్లు పూజ అనేది జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలందరి కలిపి కూడా ఇక్కడ విడిముడుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వామికి నెయ్యి అభిషేకం చేయడం జరుగుతుంది. నేను అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం కూడా నేటికి 23 సంవత్సరాలు అయ్యింది. అయ్యప్ప స్వామి మాలేసుకుని మాలోని ఒక కోరిక అయ్యప్ప దేవాలయం కట్టుదామని స్వామి మాకు అనిపించారు. తర్వాత అంతే స్వాములు అందరం కలిపి డొనేషన్తో నేను ఒక అయ్యప్ప ఒక స్థలం నేను ఇచ్చాను. మా స్వామి మా తమ్ముడు స్వామి నేను కలిపి ఈ దేవాలయానికి అందరూ కూడా భక్తులు చాలామంది చాలా డొనేషన్లు ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. ప్రతి ఏట కూడా ఈ అయ్యప్ప స్వామి మాలేసుకొని ఆ స్వామి దయ వల్ల ఈరోజు మనం ఎంత నేను ఎంత ధనిగా ఉండడానికి ఆ స్వామే కారణం. నాకు ఒక 3 పాపల తర్వాత ఒక మణికంట కావాలని నాన్నోళ్ళు కోరిక ఉంది. ఆ కోరిక కూడా స్వామి నన్ను నెరవేర్చారు కాబట్టి ఆ సంవత్సరం కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా నేను అయ్యప్ప స్వామి మాలేయడానికి ముందడిగేస్తాను. ఇది ఒక నా యొక్క అయ్యప్ప స్వామి కోరిక స్వామి. తర్వాత అంతే ఏదో మా ఇక్కడ రైతు కుటుంబాలను పుట్టి ఇంతవరకు కూడా ఆ ఆలయం చాలా తిరిగి తెచ్చి ఉన్నది కాబట్టి ఏ ఒక్క స్వామి అయినా సరే ఈ ఆలయంకి ఈ యొక్క సహార శాస్త్రాలని మరీ కోరుచున్నాం. ఏ శరణయ్యప్ప శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు గ్రామంలో శ్రీ శ్రీ బయటకెళ్ళమ్మవారి ఆలయం వెళ్లే దారిలో ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం 2012 సంవత్సరంలో అతి వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో మాలాధారణలు అలాగే విశేషంగా నెయ్యాభిషేకం పడి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్థలానికి లచ్చిబోతు శంకర్రావు గారు అలాగే లచ్చిబోతు శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ యొక్క స్థలాన్ని ఈ ఆలయానికి ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. పడి పూజ నవంబర్లో కూడా జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు కూడా విశేషంగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి బుధవారం ఉదయం
నాలుగు గంటలకు స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలాగే అష్టద్రవ్యములు చందనం విభూతి ఈ యొక్క వాటితో స్వామివారికి అభిషేక కార్యక్రమం అనంతరం నక్షత్రహారతి విశేష హారతులు కూడా ప్రతి బుధవారం కూడా జరుగుతాయి ఈ దేవాలయంలో అలా కన్నమూల గణపతి మృత్యుంజయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి షిరిడి సాయినాథుడు దత్తాత్రేయుడు మహాలక్ష్మి అమ్మవారు అలాగే పంచముఖాంజనేయుడు ఈ యొక్క ఆలయంలో నిర్మాణం జరిగింది ప్రతిరోజు కూడా విశేషంగా భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది.